హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్. ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే కాన్సెప్ట్తో గీతాపురి కాలనీ అనే మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ టీం మన స్టూడియోలో ఉన్నారు. ఆ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ప్రొడ్యూసర్ దుష్యంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆ మూవీ విశేషాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ సార్. వెల్కమ్. ఓకే, శ్రీను గారు చెప్పండి, గీతాపురి కాలనీ మూవీ ఎలా తీశారు, ఎందుకు తీశారు, మీరు అసలు డైరెక్టర్ ఎలా అయ్యారు? ఇప్పుడు ట్రెండ్లో స్టార్ట్ అయినట్టే నేను కూడా షార్ట్ ఫిల్మ్స్తోనే స్టార్ట్ అయ్యానండి. ఓకే. షార్ట్ ఫిల్మ్స్లోనే మన మూవీ టేకింగ్ కానీ ఇక అంత ఫార్మాలా అంతా సినిమాలా ఉంది, నువ్వు చేయగలవని నన్ను చాలామంది సపోర్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చా, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ దొరకలేదు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఛాన్స్ దొరకలేదు, సినిమా ఎలా చేస్తావు అనేది నాకు అసలు చాలా నేను తట్టుకోలేను క్వశ్చన్ నాకు. కానీ సినిమా చేయాలనే ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు. ఎందుకంటే చెప్తాను మీకు ముందులో, ఇంకా నడుస్తుంది కాబట్టి. సినిమా స్టార్ట్ చేశాను. ముందు సినిమా గురించి స్టార్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం. సో ఆయన ఈ సినిమా ఎందుకు టేకప్ చేశారని ఫస్ట్ ఆయన అడగండి. ఓకే, షూర్, తప్పకుండా. వెల్కమ్ సార్. అసలు గీతాపురి కాలనీ మూవీని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే ప్రొడ్యూస్ ఎలా చేశారు, అసలు మీకు ఏం నచ్చింది అసలు మూవీలో? ఈ మూవీ గురించి ఫస్ట్ నేను మాట్లాడాలి అంటే డైరెక్టర్ శ్రీనివాస్ గురించి మాట్లాడాలి. ఓకే. నేను ఒక టీచర్ని. నేను జాబ్ చేస్తున్నప్పుడు, నేను జాబ్ చేస్తూ కూడా నాకు ఖాళీ టైంలో కూడా ఎప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వల్ల పిల్లల్ని, అక్కడ ఉన్న పిల్లల్ని నవ్వించడం కానీ ఇలా చేస్తూ ఉండేవాడిని. ఇంట్లో కూడా మా పేరెంట్స్ని కూడా నవ్విస్తూ ఉండేవాడిని. సో ఇలా ఉన్నప్పుడు నాకు నా స్నేహితుడి ద్వారా శ్రీనివాస్ గారు పరిచయం అవడం జరిగింది. సో నాకు ఏదైతే ఇంట్రెస్ట్, నాకు ఎంతైతే ప్యాషన్, నాకు ఎంతైతే పిచ్చి ఈ ఫిలిమ్స్ మీద, యాక్టింగ్ మీద ఉందో, సో ఇలాంటివి అన్నీ నేను ఆయనలో చూడడం జరిగింది. సో ఆయన నాకు ఎలా అంటే, ఆయన తన స్టోరీ చెప్తున్నప్పుడు, ఆయన నేరేట్ చేస్తున్నప్పుడు రియలీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇలాంటి వ్యక్తి పరిచయం అవడంతో నా ప్యాషన్ని కూడా నేను ఇంకా పూర్తి చేసుకోవచ్చు అనే ఒక డెసిషన్కి వచ్చేసాను. సో ఆయన వెంటనే నాకు ఒక స్టోరీ ఉందండి, దానికి మీరు పర్ఫెక్ట్గా సెట్ అవుతారని చెప్పడం జరిగింది. సో చెప్పండి అన్నాను. చెప్పిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ నేను ఒక్కసారిగా ఈ స్టోరీ నాకు ఎంతగా అది నాకు ఇంజెక్ట్ అయిపోయిందంటే ఇది నేనే చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. సో ఆ స్టోరీ కూడా ఏంటంటే, ఒక స్లమ్లో ఉండే ఒక ఫ్యామిలీ, అంటే మదర్ ఉండదు, ఫాదర్, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని ఎలా బాధ పెడుతూ, వాళ్ళ చిన్న పిల్లలతో, అంటే ఒక 5 to 6 ఇయర్స్ అబ్బాయి, తర్వాత 7 to 8 ఇయర్స్ అబ్బాయి, ఇద్దరిని పనికి పంపిస్తూ ఆ డబ్బులతో తాగి ఎలా వాళ్ళని బాధ పెడతాడు, ఆ తర్వాత ఎలా రిలైజ్ అవుతాడు, సో ఫైనల్లీ ఎలా వాళ్ళని స్కూల్కి పంపిస్తాడు అనే కాన్సెప్ట్ నాకు చెప్పడం జరిగింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ కాన్సెప్ట్. అది నచ్చిన వెంటనే నేనే చేస్తానండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాను. ఆ తర్వాత ఆయన మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మనము అనుకున్నాం ఒక ఇండిపెండెంట్ ఫిలిం అనుకున్నాం, సో దానికి ఇంకొక 4 స్టోరీస్ ఎందుకని యాడ్ చేయకూడదు అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. సరే అండి, ఐడియా ఏదో బాగుంది, బట్ ఏంటంటే నేను మూవీ చేసే, అంటే నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ మూవీ చేసే అంత సిచ్యువేషన్ నా దగ్గర ఉందా, మూవీ చేసేంత బ్యాక్గ్రౌండ్ నాకు ఉందా అని చెప్పి నేను ఒకసారి ఆలోచించుకున్నాను. ఆయన నాకు బడ్జెట్ ఇంత అని చెప్పారు. సో ఓకే అండి, మనం ప్లాన్ చేద్దాం తప్పకుండా అని చెప్పి చేసాం. సో వి ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వైల్ ద షూటింగ్, ప్రతి దానికి అందరూ చాలా బాగా జరిగింది, వి ఎంజాయిడ్ అనమాట. సో ఈ గీతాపురి కాలనీ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది గర్లకంట మండేటి శ్రీనివాస్. సో ఆయన స్టోరీ, ఆయన పడ్డ కష్టం ఇదంతా మీరు త్వరలో స్క్రీన్ మీద చూస్తారు. ఓకే. అలాగే మీరు మూవీని ప్రొడ్యూస్ చేశారు, అలాగే మేము ఒక విషయం విన్నాం, ఏంటంటే మీరు ఈ మూవీలో ఒక కీ రోల్ చేశారని చెప్పేసి, అలాగే మీలో ఒక నటుడు ఉన్నారని మాకు తెలిసింది. దాని గురించి, మీలో నటుడు గురించి, అలాగే మీరు ఈ మూవీలో చేసిన కీ రోల్ గురించి. సో నేను చెప్పాలి అని అంటే అండి, నేను యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మా ఊరికి ఏ షూటింగ్ టీం వచ్చినా, ఏ షూటింగ్ యూనిట్ వచ్చినా కూడా నేను అందరికంటే ముందు ఉండేవాడిని, అందరికంటే ముందు వెళ్ళిపోయేవాడిని అనమాట. సో అక్కడ వాళ్ళందరినీ పరిచయం చేసేసుకొని ఒక క్యారెక్టర్ నేను చేసేయాలని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఒక దూరిపోయేవాడిని. పూరి జగన్నాథ్ గారి అబ్బాయి మూవీ టీం రావడం జరిగింది. సో అలా నేను అక్కడికి వెళ్ళి నేను ప్రతి వాళ్ళకి ఎలాంటి లొకేషన్స్ కావాలి, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి, అన్నిట్లో నేను వాళ్ళతో ఉన్నాను.
సో అలా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఎప్పుడైతే స్టోరీ చెప్పారో ఆ క్యారెక్టర్ నాకు ముందుగా చెప్పిన విధంగా అది ఇంజెక్ట్ అయిపోయింది. సో తప్పకుండా ఇది నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్తో నేను చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు మీ గురించి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు అనేది చెప్పారు, కాకపోతే అసలు ఈ ప్రాజెక్టే చేయడానికి కారణం ఏంటి? నేను చెప్పాను కదా అస్టాండర్డ్ రావడానికి చేయడానికే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, సో మనం సినిమా ఏం చేయాలి, కమర్షియల్ సినిమా చేద్దామా లేకుంటే ఏమన్నా థ్రిల్లరా, ఏ మూవీ చేయాలి, ఏ మూవీ చేయాలన్నా బడ్జెట్ కావాలి. సో నేను అస్టాండర్డే చేయలేదని చెప్పి నాకు బడ్జెట్ ఎవరు పెడతాను, పెట్టాను. సో నేను నాకు తగ్గ బడ్జెట్లో లో బడ్జెట్లో మనం రీచ్ అవ్వాలి. ఓకే, మనం డైరెక్టర్ అనే విషయం ఈ తెలియాలి, ఇండస్ట్రీకి తెలియాలి. తెలియాలి అంటే ఒక చిన్న సినిమాకైనా అవార్డ్ సినిమా తీస్తే ఓకే, సో మనం తెలిసిపోతాం. ఓకే, అలా అని నేను రాసుకున్న కథలన్నీ పక్కన పెట్టి ఓకే అవార్డ్ ఫిల్మ్ టేకప్ చేశాను, అదే గీతాపురి కాలనీ. ఓకే, సో మీకు అందులో వచ్చే ప్రతి సీన్ కూడా అవార్డు కోసం చేసిందే, అవార్డ్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఓకే, ఇది కమర్షియల్ కాదు, జస్ట్ ఫర్ అవార్డ్. అవార్డు అంటే మీరు ఇది థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారా, జస్ట్ అవార్డ్ పర్పస్ చేసి వదిలే? సెన్సర్ కంప్లీట్ అయిపోయింది, సో ఇప్పుడు అవార్డ్స్ ఫస్ట్. అవును, అవార్డ్స్ తర్వాత అప్పుడు థియేటర్ లో ప్లాన్ చేస్తున్నాం. అంటే ముందు మీరు అవార్డుకి పంపించిన తర్వాత థియేటర్కి ప్లాన్ చేస్తాం? థియేటర్కి ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే మనం చేసింది కూడా ప్రొడ్యూసర్ దుష్యంత్ గారే. ఓకే, సో ఈ బ్యానర్ వచ్చేసి పెద్ద బ్యానర్ అనమాట, ఇంతకుముందు దీనికి గంగపుత్రుల మూవీ అని ఒక మూవీ వచ్చింది, సో అతను బ్యానర్లో సార్ బ్యానర్లో చేసాం. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా బిగ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాం. అవార్డ్స్ వస్తే ఖచ్చితంగా మేము అనుకున్నది రీచ్ అవుతామండి. ఓకే, అవార్డు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే కమ్ టు ద పాయింట్ సార్, మీరు ప్రొడ్యూస్ చేశారు, మీరు ఎంత కష్టపడ్డారు అంటే బడ్జెట్ విషయంలో కానీ, అంటే మీరు ఒక టీచర్ అని చెప్పారు కదా స్టార్టింగ్లో మాకు, మీరు టీచర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్ళారు, అసలు ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు మీరు, అసలు మీరు ఆ లొకేషన్లో కానీ ఇటు క్యారెక్టర్ చేసుకుంటూ ఇటు ప్రొడ్యూస్ చేసుకుంటూ డ్యూయల్ రోల్ పోషించారు కదా, దాని గురించి చెప్పండి. మూవీ స్టార్ట్ అయ్యింది కూడా ఒక సమ్మర్ సీజన్లో. ఓకే, సో ఈ సమ్మర్ సీజన్లో మా ఊరు సైడ్ మాత్రం ఆల్మోస్ట్ 50 degrees రీచ్ అవుతుంది. ఓకే, ఎండలు. సో అలాంటి టైంలో షూటింగ్ అసలు ఎవరు పెట్టుకోరు, ఏ ఊటీ కూడా ఇక్కడ లేకపోతే అరకుకో వెళ్ళిపోయి వర్షాకాలంలో తీసుకుంటారు, కానీ మేము మాత్రం మంచి సమ్మర్లో పెట్టుకోవడం జరిగింది. సో చెప్పాలి అని అంటే వీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ ద సెట్స్, బట్ ఆ ఎండకు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఇంకా నా పరంగా చెప్పుకుంటే ఒకవైపు నేను ఇవన్నీ చూసుకోవాలి, డైరెక్టర్కి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఏమేమి కావాలో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో అలాగే సో డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని లాస్ట్కి ఏదో లాస్ట్ టైంలో మీది పెట్టుకుందామండి, అప్పుడు మీరు ఫ్రీగా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలా మేనేజ్ చేసుకున్నారు అంటే మీది లాస్ట్ షూటింగ్ చేసేసుకొని స్టార్టింగ్ వేరే కంప్లీట్. ఓకే, ఎలా అనిపించింది అంటే ఒక నటుడిగా ప్రొడ్యూసర్ అయ్యారు, నటుడిగా ఉండి ప్రొడ్యూసర్ అయ్యారు, ఎలా అనిపించింది, రెండింటిలో డిఫరెన్స్ ఏమని అనిపించింది మీకు? నేను ప్రొడ్యూసర్ ఏంటండి, నేను ప్రొడ్యూసర్ ఏంటి, అవునా, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఓకే, ప్రొడ్యూసర్ అంటే నేను చాలా సినిమాలు చూస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. అవును, ప్రొడ్యూసర్ అంటే చాలా ఎక్కువగా డబ్బులు ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి ఏది కావాలన్నా అది ఇచ్చేవాడు ప్రొడ్యూసర్. మేమేంటంటే ఒక కమర్షియల్గా కాకుండా ఒక అవార్డు గురించి చేసాం. సో నా దగ్గర ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ని యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ కాకుండా ఒక అవార్డ్ మూవీ చేయడం జరిగింది. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే నేను ఎప్పటికీ ఒక యాక్టర్గానే మిగిలిపోవాలి. ఓకే, ఈ ప్రొడ్యూసర్గా నేను ఎందుకు మారడానికి రీజన్ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రేపు ఈ పిక్చర్ చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీరు వస్తుంది, నా క్యారెక్టర్ ఏదైతే చూస్తున్నారో నేను ప్రతి కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. ఓకే, అయితే అలాగే డైరెక్టర్ గారు అసలు మీరు ఒక్కళ్ళేనా ఈ మూవీకి, అలాగే మీకు ఏమైనా టీం ఉందా, అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు, దీని గురించి అసలు ఎలా డెవలప్ చేశారు, దుష్యంత్ గారి దగ్గరికి ఎలా తీసుకెళ్లారు, దాని గురించి చెప్పండి. నేను ఒక్కరిని కాదండి, 12 మంది ఉన్నారు. వావ్, నా టీమే నాకు బలం. ఓకే, నేను అస్టెండేటర్గానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని డిసైడ్ అయినప్పుడు నాతో పాటు కొంతమంది అస్టెండేటర్లు ఉన్నారు, వాళ్ళందరిని పిలిచాను, ఇది పరిస్థితి అని చెప్పాను, అందరూ నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు నాలాంటి వాళ్ళే, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు వెనక నేను సినిమాలు చేసినవని కాదు. ఓకే, నన్ను ఎందుకు నమ్మారు అనేది వాళ్ళకి నేను ఎప్పటికీ
రుణపడి ఉన్నాను అనమాట. వాళ్ళు నమ్మి ఆ 12 మంది నాతో వచ్చి షూటింగ్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు నాతోనే ఉన్నారు. కో డైరెక్టర్ దగ్గర నుంచి నా అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ వరకు, రైట్ స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుండి మొత్తం వాళ్ళే అండి. స్క్రిప్ట్ గురించి, సినిమా గురించి ఫుల్ క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకండి, తర్వాత ఆర్టిస్టులు అండి. ఇప్పుడు మేము చెప్పాను దుష్యంత్ గారు క్యారెక్టర్ కన్నీళ్ళు వస్తాయి అని చెప్పారు సార్ది, మనం ఫస్ట్ ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తాడని ఆయన చెప్పిన స్టోరీ అది. సో ఆయన నమ్మి ఆయన క్యారెక్టర్ ఆయన చేశాడు. ఓకే, మిగతా స్టోరీస్ ఉన్నాయండి. ఆ స్టోరీస్లో కూడా ఆ క్యారెక్టర్స్ కూడా సేమ్ అలానే, ఈయన క్యారెక్టర్ కన్నీళ్ళు తెప్పిస్తే కొన్ని క్యారెక్టర్లు కోపం తెప్పిస్తాయి, కొన్ని క్యారెక్టర్లు నవ్వు తెప్పిస్తాయి. సో అలా సినిమా అంతా రావడానికి, అలా రావడానికి కారణం ఒక్క స్టోరీయే కాకుండా అన్ని స్టోరీలు అలా రావడానికి కారణం నా టీం అండి. టీం గురి టీం వర్క్, దట్ ఈస్ టీం వర్క్. టీమ్ వర్క్ అనేది చాలా సక్సెస్ అయింది, అలాగే మీ సినిమా కూడా సక్సెస్ అవుతుంది తప్పకుండా. అలాగే దుష్యంత్ గారు చెప్పండి, ఈ మూవీ చేయకముందు ఇంతకుముందు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఏమైనా మూవీ చేశారా, అలాగే ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా కానీ? నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు, షార్ట్గా చెప్పేస్తాను, 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను చదువుకోను అని చెప్పేసి మా నాన్నగారితో ఫైట్ చేస్తే ఒక టీవీ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్లో. సో అక్కడ జాయిన్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఉండే నేను ఉండలేక వచ్చేసాను అనుకోండి, ఉండుంటే ఫ్యూచర్ ఇంకా బాగుండేది, ఇంకా పెద్ద యాక్టర్గా సిద్ధపడేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అక్కడ ఉండబోదు కాక వచ్చేసాను. ఆ తర్వాత నేను మేబీ 6-7 ఇయర్స్ తర్వాత అనుకుంటాను, ఎక్కడ ఆడిషన్స్ పేపర్లో ఎక్కడ యాడ్ వస్తే అక్కడికి నేను వెళ్ళిపోయేవాడిని. నేను అది విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఒక బైక్ మీద నేను వెళ్ళిపోయేవాడిని అనమాట. వెళ్ళిపోయేసి అక్కడ ఆడిషన్ ఇచ్చేవాడిని. సో యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. సో అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయడం, మీరు సెలెక్ట్ అయ్యారనడం, మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళడం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు అడగడం, ఇవన్నీ జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను డబ్బులు పెట్టేంత నాకు అప్పుడు అంత స్థితి లేదు. సో ఆ తర్వాత మళ్ళీ తెలిసేవి ఈ మూవీస్ ఈ మధ్యలో ఆగిపోయాయని, వెళ్ళకపోతేనే మంచి జరిగిందని అనుకునేవాడిని అనమాట. సో నాకు అలా ఉండేది ఇంట్రెస్ట్ మూవీస్ మీద. సో అది ఇప్పుడు ఈ విధంగా నిజంగా నెరవేరడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈయన ఎలాంటి వాడని తెలుసుకున్న తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి. నాకు ఇప్పుడు ఏంటంటే సినిమా అంటే ఏంటండి, సినిమా అంటే జనాలు చూడటం, డబ్బులు రావడం, ఇది కాదండి. ఫస్ట్ సినిమా అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంతమంది ఇంట్రెస్ట్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. సో నాకు ప్రొడ్యూసర్ అయినా, నా యాక్టర్ అయినా, నాతో టీం అయినా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇంట్రెస్ట్ ఉన్న మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి దుష్యంత్ గారు అండి. ఆయన ప్రొడ్యూసర్ అవుతాడని నేను వెళ్ళలేదు. నేను నా క్యారెక్టర్కి ఆయన పనికొస్తాడని వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఆయన టాలెంట్ నాకు తెలుసు, ఆయన యాక్టింగ్ నాకు తెలుసు. ఎలా తెలుసు అండి? ఆయన ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ అవ్వకముందే 2007-8లోనే ఆయన వీడియోలు ఉండేవి, వందే మాత్రం ఇలాంటివి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మీద. అంటే యూట్యూబ్లో ఫేమస్ అంటే ఇప్పుడున్నంత ఫేమస్ కాదండి, అప్పుడు యూట్యూబ్లో, ఇప్పుడు వేరు నెట్వర్క్, అప్పుడు వేరు. సో నాకు తెలిసిన పరిధిలో ఆయన నేను చూడగలిగాను. సో ఆ క్యారెక్టర్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ ఎవరనేది నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తే సార్ ఇది బడ్జెట్, ఆయన ఏంటంటే చాలా ఫేస్ చేశారు, యాక్టర్గా సెటిల్ అవడం కోసం చాలా సెటిల్ చేశారు. ప్రొడ్యూసింగ్ చేసే సత్తా ఉన్నా సినిమా అంటే తెలియకుండా ప్రొడ్యూసింగ్ ఎలా చేస్తారు? క్యారెక్టర్ కావాలి ఆయనకి, ఆ క్యారెక్టర్ కోసం నేను వెళ్ళాను. బడ్జెట్ ఇలా చెప్తే షాక్ అయ్యారన్న, అంటే ఈ బడ్జెట్లో మనం సినిమా తీసేస్తామని. నేను తీస్తాను సార్, మీరు ఇది పెడతానంటే నేను మిమ్మల్ని పెట్టమని అడగను, మీ క్యారెక్టర్ అయితే నేను చెప్తాను, ముందు స్క్రిప్ట్ అని అని స్క్రిప్ట్ చెప్పాను. సో ఆయన విన్న తర్వాత ఆయన ఇమీడియట్లీ నా మీద నమ్మకం మరి ఏంటో తెలీదు. సో ఇది నేను పెడతానండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఖచ్చితంగా మనమే చేద్దామని నన్ను మీకు ఆయన అంటిపెట్టుకున్నారు. అలా పట్టాలెక్కిందంట? అలా పట్టాలెక్కిందండి. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ కోసం మీరు జస్ట్ దుష్యంత్ గారిని కలవడం జరిగింది. క్యారెక్టర్ కోసం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కోసం నేను కలిసిన తర్వాత ఆయన లోన్ ఇంట్రెస్ట్ నాకు బాగా నచ్చిందండి. అలా నేను కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్. ఓకే, సో గుడ్ పర్సన్ అనమాట, చాలా హ్యూమన్ బీయింగ్ ఉంది, ఇద్దరికొన్న అండర్స్టాండింగ్. అవును. అలాగే దుష్యంత్ గారు, చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మనకు వస్తున్నాయి, చాలా కమర్షియల్ సినిమాలు, అలాగే మీరు తీసిన సినిమాలకి వాటికి డిఫరెన్స్ ఏంటి, అసలు మీ సినిమా ఎందుకు చూడాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా 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 సినిమాలు వస్తున్నాయి. అవును, చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు అన్ని వస్తున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, అంటే హిట్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, ఇట్లానే కాదు. ఇప్పుడు మీ సినిమా వస్తుంది, పర్టికులర్గా మీ సినిమా ఎందుకు చూడాలి? చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఫ్రైడే అంటే మనకి 4-5 సినిమాలు వస్తాయి అని. మీరు ఏమైనా కొత్తగా ట్రై చేశారా, లేకుంటే నా చూడైనా
అలానేనా, నార్మల్గా ఉందా? చూడండి, ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఛానల్కి వచ్చిన తర్వాత వాళ్ళ మూవీ గురించి ఫస్ట్ చెప్తారు. ఏంటంటే మా సినిమాలో ఇది ఉంది, అది ఉంది, చాలా పర్ఫెక్ట్గా తీసాం, చాలా కష్టపడ్డాం, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, అదంతా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నేను మాత్రం మీకు చెప్పేది ఒకటే అండి, ఓకే, ఈ కథలు మన చుట్టుపక్కల ఉన్న కథలే. ఓకే, సో మన పక్కన ఇంటి మనం చూస్తూ ఉంటాం, మన ఇంటి పక్కన ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, తాగేసి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా ఏంటంటే తల్లిదండ్రులు ఎలా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటే పిల్లలు కూడా ఎలా తయారవుతుంటారు. ఓకే, సో అలాగే మనము చాలా వేషలను చూస్తూ ఉంటాం, వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, కానీ అది ఎవరికి అనవసరం అనమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎంజాయ్మెంట్ అంతే. సో ఇక్కడ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కథలు కూడా మన చుట్టుపక్కల జరిగే కథలే అండి. ఖచ్చితంగా ఏంటంటే ఇది చూసి చిన్న ఎవరైతే చిన్నపిల్లల్ని కష్టపెడుతున్నారో వాళ్ళు తప్పకుండా రిలైజ్ అయ్యి వాళ్ళని స్కూల్కి పంపిస్తారు. ఒక్క చిన్న పిల్లవాడిని స్కూల్కి పంపించినా కూడా ఈ సినిమా చూసి మేము సక్సెస్ అయినట్టే. ఒకటండి, మేము సినిమా తీసింది ఎక్కడో ఉన్న విచిత్రం తీసుకొచ్చి చేయలేదండి. కొత్తగా అంటే కొత్త అంటే కష్టానికి కొత్త ఉంటుందండి, ఉండదు, కష్టం కష్టమే, కష్టమే, కష్టం అందరూ పడతారు కదా, అందరూ కష్టపడతారు. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంతకుముందు తీసిన సినిమా వల్ల అందరూ కష్టపడట్లేదా? ఫ్లాప్ అయిన సినిమాలన్నీ కష్టపడట్లేదు? మీరు చెప్పే పాయింట్ అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మేము కష్టపడడం చెప్పట్లేదు, సినిమా తీసేవాడు షార్ట్ ఫిల్మ్ తీసేవాడు కూడా కష్టపడతాడు. అవును, నేను అట్లాంటిలేదు. సినిమా వెరైటీ అన్నారు కదా స్టోరీ, సినిమాలో వెరైటీ అంటే ఏం కాదండి. మేము తీసింది ఏంటంటే బాధ, ఒక పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఒక పెయిన్ సబ్జెక్ట్ చెప్పి అవార్డు కొడదామని చేసాం. ఓకే, పెయిన్కి భాష, పెయిన్కి వెరైటీస్ ఏమి ఉండవు. ఇంట్లో జరిగే ప్రాబ్లం నీకు పెయిన్, నాకు జరిగే ప్రాబ్లం నాకు పెయిన్, పెయిన్ టచ్ చేసాం. కొత్త ఉందా పాత ఉందా అనేది మీరు చూసి చెప్పాలి. చెప్పాలి అంటే మేము రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తప్పదండి, చేయాల్సింది. అంటే అలాగే డైరెక్టర్ గారు, అసలు ఈ మూవీలో మీరు క్యాస్టింగ్ కానీ ఎలా తీసుకున్నారు? అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే తెలియని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దుష్యంత్ గారు ఒక క్యాస్ట్ అయిపోయింది, దుష్యంత్ గారు ఒక మెయిన్ లీడ్ చేసి ఉన్నారు. అలాగే ఈ మూవీలో మీరు ఎలా తీసుకున్నారు, వీటి గురించి చెప్పండి. అసలు ఈ మూవీలో ఎవరు ఇంకా హైలైట్ చేశారు, ఇంకా పర్ఫార్మెన్స్ ఏమన్నా? ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగే మేము బలంగా చెప్తున్నాం కదా అవార్డు అవార్డు అని. సో అవార్డు మూవీ తీయాలంటే మేము కూడా చేసుకోవాలి కదా వర్క్. అవార్డు మూవీ చేయాలంటే ఎలా? ఫస్ట్ ఏం చేసామంటే మనకి సెన్సార్ మేడం, ఇంతకుముందు పద్మావతి గారు అని ఒక హ్యాండిక్యాప్డ్ మేడం ఉన్నారనమాట. సో ఆమె ఇంతకుముందు సెన్సార్ సభ్యురాలు. సో ఆమెను మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా పరిచయం. ఎలా అసలు సినిమా ఇప్పుడు అవార్డు రావాలంటే మనం ఏం చేయాలి, ఏమేమి ఉంటే బాగుంటుంది. సో ఆ మేడాన్ని కలవడం జరిగింది. సో ఆమె సహకారంతో ఫస్ట్ ఫ్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఫ్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆమె ద్వారా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని, సో ఇక మనం సినిమా తీస్తే ఖచ్చితంగా అవార్డు రావాలి, ఆ సీన్సే ఉంటాయి సినిమాలో, కథ అనేది. ఓకే, ఓకే. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్, గీతాపురి కాలనీ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇంతకుముందు జబర్దస్త్కి మీరు రైటర్ అని మేము విన్నాం, దాని గురించి చెప్తారా? అంటే మీరు కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చేయడం జరిగింది, మీరు చంటి గారి దగ్గర చేశారు, భాస్కర్ గారి దగ్గర చేశారని మేము విన్నాం, దాని గురించి. నేను చెప్తున్నానండి, ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు కొద్దిగా ఏదో అనిపిస్తుంది, కానీ అప్పుడు జబర్దస్త్ అంటే ఒక రేంజ్ రేంజ్ అండి. నిజంగా 3 ఇయర్స్ బ్యాక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అని వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ దొరకలేదు. సో నాకున్న సర్కిల్ ద్వారా నాకు భాస్కర్ భయ్య పరిచయం అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ చేసాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సడన్గా ఒక స్కిట్ చెప్పాను అన్నమాట. ఓకే, ఆ స్కిట్ ఆయనకి కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వాళ్ళు వేరే ఫాలో అవుతున్నారు. సో నేను అది చెప్పడంతో వాళ్ళు స్కిట్ కొట్టారు. ఓకే, అది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ స్కిట్ విన్ అయింది. అంటే ఫస్ట్ అతను విన్నప్పుడు షాక్ అయ్యాడు, విన్ అవుద్దని భాస్కర్ భయ్య అని చెప్పాడు. చెప్పేశాడు, సరే భయ్య మీరు అయితే ఒక చేయండి, వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం అని చెప్పాను. చేశాడు వర్కౌట్ అయింది. ఆ భయ్యనే ఫోన్ చేసి నాకు షూట్ అయింది తెలియదు, ఏమైంది తెలియదు. కొట్టాను, తమ్ముడు నువ్వు బాగా చేసావు, నాకు కంటిన్యూస్గా ఇచ్చే చేద్దామని చెప్పారు. సో అలా కొంతకాలం కంటిన్యూ చేశాను. మళ్ళీ భాస్కర్ భయ్య దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో నాకు అక్కడ మనీ పరంగా నేను ఎక్కడ ఆలోచించలేదు. రైటర్కి మనీ వర్కౌట్ అవ్వదండి జబర్దస్త్లో, అది వాళ్ళకి. సో మనం మనీ పరంగా వెళ్ళలేదు, రైటర్ అవుదామని వెళ్ళలేదు, డైరెక్టర్ అవుదామని వెళ్ళాం.
ఇది కుదరదు భయ అని చెప్పేసాను. అంటే మీ ఫీల్డ్ కాకుండా వేరే ట్రాక్ లోకి వెళ్తుంది. ట్రాక్ లోకి వెళ్తుంది అయితే భయ అర్థం చేసుకుని మన ఎన్టీవీలో రాజశేఖర్ గారు సీఈఓకి పరిచయం చేశారు. అంటే ఇట్లా ఉందంటే నేను చెప్పాను రైటర్ కాదు సార్ డైరెక్టర్ నేను ప్రోగ్రామ్ ఉంటే చేయండి అంటే ఎన్టీవీలో ఒక ప్రోగ్రామ్ క్రైమ్ ప్రోగ్రామ్ వీటికి డైరెక్టర్ గా ఫస్ట్ జాయిన్ అయ్యాను. మీ పడవ ఎలా వచ్చి ఎలా జరిగింది అంటారా? నేను ఎక్కడ అనుకున్నానో అక్కడికే వచ్చి ఆగిందిలేండి. ఎలా వచ్చినా అంటే జబర్దస్త్ అనేది నా దాంట్లో ఒక జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది అంతే, మనం దాంట్లో లేము. అయితే హైపరాదిపై అలాగే చాలా ఇప్పుడు జబర్దస్త్ అంటే బాగా అడల్ట్ వెళ్ళిపోతుంది, బూత్ డైలాగులు వస్తున్నాయి అంటున్నారు, కాకపోతే 90% పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు? జబర్దస్త్ సీక్రెట్ ఏంటంటే అండి, రైటర్ గా చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పాలంటే కాంట్రవర్సీ ఉన్నది రాయి, ఓకే అడల్ట్ గా రాయి. ఓకే అంటే డబుల్ మీనింగ్ ఎంకరేజ్ చేస్తారు మల్లెమాల టీం. అంతేనా? మల్లెమాల టీం అంటే ఎవరికి తెలియదు ఇక్కడ, కాకపోతే మల్లెమాల టీం ఏంటంటే ప్రతి జరిగే ప్రతి స్కిట్ ని ప్రతి డైలాగ్ ని వాళ్ళే క్యాప్చర్ చేస్తారు. వాళ్ళు ఓకే అంటేనే అక్కడ వస్తారు. సో అలా నేను కొంత ఇంట్రెస్ట్ పోయింది కూడా అక్కడే. మనం చేసే కొన్ని కాంట్రవర్సీ ఇంకా కాంట్రవర్సీ అవుతుంది వద్దు అనేసి. అంటే మీరు ఆ కాంట్రవర్సీలకి ఎందుకు నాకు తలనొప్పి అని బయట, అంటే నేను వాళ్ళు చెప్పే కాంట్రవర్సీలు మనం రాయలేం బూతులు, మనం చెప్పేది అలా కాంట్రవర్సీలా అనిపిస్తుంది. ఏదో పెద్ద ఫ్యాన్ వస్తారు వాళ్ళు గొడవలు చేస్తారు ఇంకా అలాగే. ఆ మధ్య అప్పుడు వేణు పైన కూడా దాడి జరిగింది. ఆ టైంలో వేణు పైన దాడి జరిగిన తర్వాత మీరు ఆ టైంలోనే మీరు బయటకు వచ్చారు? ఓకే ఎందుకు మళ్ళీ అంటే మిమ్మల్ని కొడతారు అనుకున్నారేంటి? అంటే మన ప్రొఫెషన్ కాదు కదా రైటర్గా అనేది, మనం కష్టం. అంటే రైటర్గా అంటే నేను రైటర్ని, ఫస్ట్ రైటర్ని అయ్యింది కాబట్టి డైరెక్టర్ అయ్యాను. ఎట్లా అంటే నా స్టోరీ నేను రాసుకుంటాను, నేను రైటర్ని. కాకపోతే ఏంటంటే రైటర్గా చేసి మళ్ళీ డైరెక్టర్ అవ్వడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ చేయాలి. సో డైరెక్టర్ అవ్వాలనేది నా పాయింట్. సో బేసిక్గా నేను రైటర్ ఫస్ట్, కాకపోతే ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనేది నా థీమ్, డైరెక్టర్ అయ్యాను అది. అలాగే దుష్యంత్ గారు మీరు కూడా జబర్దస్త్ లో ట్రై చేశారని విన్నాను, ఓకే మరి మీకు అందులో అవకాశం రాలేదా లేకుంటే ఏంటి? నేను అంటే నాకు నేను టీవీలో చూస్తూ జబర్దస్త్ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఓకే నాకు తర్వాత శ్రీనివాస్ గారు పరిచయం అయిన కొన్ని నెలల తర్వాత నేను చలాకి చెంటి మరియు ధనరాజుతో ఫొటోస్ దిగడం చూశాను. నేను ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఆయన్ని కలవడం జరిగింది ఆయన్ని. సో ఆయన సో నా మీద ఉన్న గౌరవంతో ఆయన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. నేను వేరే దగ్గరికి అయితే వెళ్ళాను, వాళ్ళు ఫస్ట్ కలవగానే అనే మాట అదో పెద్ద మహాసముద్రం, అక్కడ మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి. సో అలా నేను దాని మీద ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది మెల్లమెల్లగా. సో తర్వాత ఇంకా దాని గురించి ఎప్పుడైతే నేను మర్చిపోయాను, ఇక వెంటనే ఈయన ఈ స్టోరీ చెప్పడంతో నేను స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. అలాగే హైపరాది గురించి చెప్పండి. హైపరాది రీసెంట్ గా ఒక గొడవ కూడా జరిగింది, ఇట్లా అనాథాలను కించపరిచారు, దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు జబర్దస్త్ లో అంత బూత్ డైలాగులు ఉన్నాయా వినకూడని, ఫ్యామిలీతో చూడనివి చూడకూడనివి, అవి అన్ని ఉంటే మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? టీఆర్పీ రేటింగ్లు ఇప్పటికీ మనకి జబర్దస్త్ టాప్ పొజిషన్ ఉంది, దాని గురించి మీ అభిప్రాయం? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు జబర్దస్త్ అనేది ఇంతకుముందు టాప్ పొజిషన్ లో ఒక రేంజ్ లో ఉండేది, అంటే ఫ్యామిలీతో కూర్చుని చూసే ఒక కామెడీ షో. ఓకే కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం దాన్ని అసలు పూర్తిగా మార్చేశారని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానివ్వండి, ఫ్యామిలీతో ఇంతకుముందు అయితే ఎలాగైతే కూర్చుని చూసేవారో ఇప్పుడు అది షో స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్ తర్వాత లేడీస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. ఎక్స్పీరియన్స్ నేనే మా ఇంట్లోనే నేను చూశాను. సో అవి కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమందికి నచ్చడం లేదు. అలాగే హైపర్ అది కామెంట్స్ అనేవి అవి పూర్తిగా ఏంటంటే నేనైతే దాన్ని అసలు యాక్సెప్ట్ చేయను, అది చాలా అది కరెక్ట్ కాదు అది. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఆ షో వచ్చినప్పుడు ఛానల్ మార్చుకోవచ్చు కదా, చాలా ఛానల్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక పాయింటే జబర్దస్త్ వచ్చినప్పుడు. వారు అంతా కష్టపడతారు, కష్టపడిన తర్వాత ఒకరోజు ఒక రెండు రోజులు ఆ సీరియల్ వస్తుంది, కొంచెం నవ్వుకుందామని చెప్పేసి ఆ ఛానల్ పెడతారు. ఒకప్పుడు బాగా నవ్వుకునేవాళ్ళు, ఇప్పుడు మొత్తం కాంట్రవర్సీ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చూడలేక ఛానల్ మార్చేస్తున్నారు. అదే సార్. ఓకే అలాగే నేను ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను, ఇట్లా విమర్శలు చేసే వాళ్ళందరినీ ఆ కాన్సెప్ట్లు మంచిగా రాసే కాన్సెప్ట్లు ఏదో రాసి జబర్దస్త్ పంపించాలంటాను, మీరేమంటారు? ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా ఇప్పుడు ఒక క్రియేటివిటీని దెబ్బతీసినట్టే కదా, కొన్ని బౌండరీస్ పెట్టినట్టే కదా, ఇది ఏమంటారు? అవునా కదా, క్రియేటివిటీకి కొన్ని బౌండరీస్ పెట్టినట్టు జబర్దస్త్ మంచి, ఎందుకంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే ఇంకేం చేయాలి? అలాగే ఇది చేయొద్దు అది చేయొద్దు అని కొంతమంది కంప్లీట్ చేసిన వాళ్ళు ఏది చేయాలో వాళ్ళే స్క్రిప్ట్ రాసి పంపిస్తే వాళ్ళు చేస్తారు కదా. అలా చేస్తే అసలు ఆ షోని ఎవరు చూడరు కదా, టీఆర్పీ రేటింగ్స్ కూడా రావు కదా. మరి అదే మరి అందుకనే వాళ్ళు చేస్తున్నారు. అంతే అంతే కదా. ఓకే ఓకే అలాగే
శ్రీని గారు చెప్పండి, మీ మూవీ రిలీజ్ అవుతుంది అంటే రెగ్యులర్గా మనం చూస్తే రివ్యూలు అలాగే వెబ్సైట్లలో వాటిలో వీటిలో రివ్యూస్ ఎక్కువ ఫేమస్ అయ్యాయి. ఈ మధ్య పబ్లిక్ టాక్లు రివ్యూలు ఎక్కువైపోయాయి. పబ్లిక్ టాక్లో మనకి కత్తి మహేష్ మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేసి బాగా ఫేమస్ అయ్యారు బిగ్ బాస్లో చేసి. ఒకవేళ రేపు మీ మూవీ కూడా కత్తి మహేష్ గారు రివ్యూ ఇస్తే మీరేమంటారు? అసలు ఆ రివ్యూలు అనేది ఇవ్వడం అనేది సమంజసమా కాదా? రివ్యూలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాదండి, సినిమా స్టార్ట్ అయినప్పుడే రివ్యూలు అని రివ్యూస్ట్లు అని కొంతమంది ఉండేవాళ్ళు. అవును, వాళ్ళు కరెక్ట్ సినిమాకి ఆడియన్స్కి ఏం కావాలో అది మాత్రం ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంటంటే రివ్యూలు చెప్పేవాళ్ళు పాపులర్ అవ్వాలని వీళ్ళు సినిమాకి సంబంధం లేని అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మహేష్ కత్తి ఉన్నాడు అంటే మహేష్ కత్తి తెలుసా అని అడిగారు కదా. అవును, మహేష్ కత్తి ఎందుకు తెలుసు అండి? మహేష్ కత్తి అసలు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎంతమందికి తెలుసు, ఇప్పుడు మహేష్ కత్తి అంతమందికి తెలుసు. అవును, ఎలా తెలిసాడు? పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం వల్ల తెలుసు. ఇప్పుడు ఏదైనా కొండ ఉందంటే ఆ కొండను మనం ఢీ కొట్టామంటే ఢీ కొండ తెలుస్తుంది, కొండను ఢీ కొట్టిన వాడు తెలుసాడు. ఓకే, సో మహేష్ కత్తికి కావాల్సింది పబ్లిసిటీ. ఓకే, అది ఇప్పుడు వచ్చింది. దానికోసం మాలాంటి చిన్న సినిమాల్ని ఒక 10 ఏళ్ళుగా ఫాస్ట్ చేసేసాడు, ఇండస్ట్రీలో లేకుండా చేశాడు. అతనికి కావాల్సింది పబ్లిసిటీ, అది ఇప్పుడు వచ్చింది. కానీ దానికన్నా ముందు మాలాంటి చిన్న సినిమాలు చాలా నష్టపోయాయి. మహేష్ కత్తి లాంటి వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే పబ్లిసిటీ కావాలి. అంటే పబ్లిసిటీ కోసం ఆయన ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడా? అంతే కదా, పబ్లిసిటీ కాకపోతే అతనికి అవసరం ఏముందండి? ఇప్పుడు అతన్ని కొడుతున్నారు, ఇప్పుడు అతను సోమాజిగూడలో ఉంటాడు. అతన్ని కొడుతున్నారు అన్నారు, ఎవరు కొట్టారు మీకు తెలుసా? తెలుసు తెలుసు, ప్రసాద్ ల్యాబ్ లో మేము మా ఫ్రెండ్స్ సినిమాలు అన్ని ఫ్రీవీలు దొరుకుతూ ఉంటాయి, మేము వెళ్తాం అక్కడికి, అతను కూడా వస్తాడు, అతను కూడా ఇన్వైట్ చేస్తారు. ఓకే, సో అతనికి జరిగే అవమానం అక్కడ జరుగుతుంది. ఓకే, అంటే ఎగతాళి చేయడం జరుగుతుంది, ఎగతాళి జరుగుతుంది, జరుగుతుంది, అటాకులు జరిగినాయి. ఓకే, అంటే సమాజంలో మనం ఇప్పుడు గీతాపురి కాలనీ డైరెక్టర్గా మీరు కత్తి మహేష్కి ఇచ్చేది ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మూవీల గురించి? అసలు అతను ఇప్పుడు పోస్ట్ పెడతాడు ఫేస్బుక్లో, అలాంటి వాళ్ళకి మనం లైక్ కూడా కొట్టకూడదు. అంటే అసలు పట్టించుకోవద్దు, పట్టించుకోవద్దు, అంటే పట్టించుకుంటే వాడు పోటుగాడైపోతాడు. సో ఏంటంటే మనం పట్టించుకోవద్దు. ఓకే, ఆయన రివ్యూలు ఇవ్వద్దా అంటున్నారు, రివ్యూలు ఇవ్వద్దా, ఆయన పబ్లిక్ టాక్ చెప్పొద్దా కత్తి మహేష్? రివ్యూలు ఇవ్వద్దని ఎవరైనా చెప్పమండి, అది ఆగదు కూడా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిన తర్వాత రివ్యూలు అనే ఆగవు, వస్తూనే ఉంటాయి. అందులో మహేష్ కత్తి చెప్పేది ఎంతమంది వస్తున్నారంటే రివ్యూలు, ఇప్పుడు మహేష్ కత్తి ఒక రివ్యూ పెడతారండి, ఎంతమంది వస్తారు యూట్యూబ్లో 10 టీవీలో చెప్తున్నాడు మా అంటే అసలు వ్యూస్ ఎంత ఉంటుందండి? ఒక 10K ఉంటుంది, 10,000 మంది చూస్తే సినిమా అయిపోద్దండి, కాదు కదా. సో అతను పబ్లిసిటీ అయ్యేది రివ్యూల వల్ల కాదండి, కాంట్రవర్సీల వల్ల అవుతున్నాడు. అలా కామెంట్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఈ స్థాయి పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్ చేశారు, ఆయన స్థాయి ఎక్కడ ఈయన స్థాయి ఎక్కడ అని చెప్పేసి ఫ్యాన్స్ అదే అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోవడం మానేశారు, అంటే ఇట్లాంటి కామెంట్స్ అన్ని పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈయన స్థాయి ఎక్కడ ఆయన స్థాయి ఎక్కడ అంటే ఇద్దరి స్థాయిని బట్టి చూసినట్లయితే కత్తి మహేష్ గారు ఇంతకుముందు ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు ఒక శిఖరం, దాని గురించి ఏమంటారు? ఆయన చేసిన కామెంట్స్ సమంజసమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి నా స్థాయి సరిపోదు. ఓకే, ఆయన గురించి మాట్లాడడానికి కత్తి మహేష్ స్థాయి కూడా సరిపోదు. సో ఇద్దరి గురించి మాట్లాడటం మన స్థాయి సరిపోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అతను డైరెక్టర్, కొన్ని సినిమాలు చేశారు, అవి ఎక్కడున్నాయనేది ఆయనకి తెలుసు. ఓకే, అంటే సినిమాని ఎలా తీయాలి ఎలా తీయాలని ఆయన చెప్తున్నారు స్పెషల్గా, మరి ఆయన ఒక సినిమా తీయచ్చు కదా, ఏమంటారు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఈ మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని మాట్లాడుతున్నాడు. అవును, సో నేను నాకు తెలిసిన ఒక చిన్న విషయం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఒక ఆవిడ, తన ఏజ్ 65 ఉండొచ్చు, తను ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని వర్షంలో నడుచుకుంటూ ఆఫీస్ దగ్గరికి వచ్చింది. వచ్చిన ఒక సాయం కోరి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఆయన బయటికి వచ్చి వెంటనే తనని చూసి తన భుజం మీద చెయ్యి వేసుకొని తీసుకెళ్లి ఇంట్లోకి తీసుకెళ్లిపోయి తనని కూర్చోబెట్టి అన్నం పెట్టి, ఫస్ట్ ఏమి మాట్లాడలేదు, అన్నం పెట్టి తర్వాత తిన్న తర్వాత ఎందుకు వచ్చావమ్మా అని అడిగారు. తను ఇలా ఒక అనాథాశ్రమం నుంచి రావడం జరిగింది, ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను మీ అపాయింట్మెంట్ కోసం, దొరకట్లేదు అని చెప్పింది. సో అన్ఫార్చునేట్లీ ఆ రోజు దొరికారు, అంతా అయిపోయింది. సో వెంటనే ఆయన ఏం చేశారంటే ఆ మేనేజర్ని పిలిచి ఒక 10 లాక్స్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇది మంచు లక్ష్మి గారి షోలో తను వచ్చి తను చెప్పడం. సో ఈడు మహేష్ కత్తి
ఇప్పుడు రివ్యూ రైటర్ గానీ చెప్పుకుంటున్నాడు. అవును, నేను ఫిలిం క్రిటిక్ ని, ఫిలిం క్రిటిక్ ని మా పెసరెట్టు మాడిపోయింది, నారాజువలు ఎగిరిపోయాయి. ఓకే ఓకే, ఇంకా తర్వాత ఏం చేస్తాడో, ఎంతమంది డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్ అదే ఎంతమంది ప్రొడ్యూసర్స్ ని ముంచేస్తాడో మనకి అదంతా అనవసరం. ఒక నిమిషం అండి. సో నేను చెప్తున్నాను, వీడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు, మరి ఏ రోజు అయినా సరే ఒక 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 ట్రాఫిక్ లైట్ దగ్గర ఒక బెగ్గర్కి ఒక 1 రూపాయి ఇచ్చాడు. లేదు, అలాంటి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వీడు మా ఇంటర్వ్యూ చూసి మళ్ళీ వీడుకున్న టంగ్ తో అంటాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు అందుకే అంటున్నారని. నాకు ఫ్యాన్స్ అని అట్లా ఏం లేదండి, అందరి అభిమానులు మేము. సో నేను ఒకటే చెప్తున్నాను అడిగి ఏంటంటే, ఒక 10 రూపాయలు ఒక బెగ్గర్కి ఇచ్చి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అంటే ఒక 10 రూపాయలు ఇచ్చిన తర్వాత మాట్లాడాలి, మాట్లాడు, సాయం చేయి, ముందు సాయం చేయి. అంటే నువ్వు ఏదో నువ్వు చేసి తర్వాత నువ్వు మాట్లాడు. అంతే అంతే. ఓకే, మీరేది చెప్తున్నారు సార్? ఇప్పుడు రివ్యూలు రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రివ్యూలు అంటే ఎవరు లేరండి. ఇప్పుడు మనం ఈ మహేష్ కత్తి ఇంకొకళ్ళు ఎవరెవరు ఫార్మ్ నుంచి ఎవరో పెడుతున్నారు, సినిమా చూసిన ప్రతి వాడు రివ్యూ రండి. ఎందుకంటే అతను చూస్తాడు సినిమా గురించి బాగుందో బాగాలేదో చెప్తాడు. సో ఇతను ఏంటంటే, ఇతనుకున్న దోల వల్ల ఫేస్బుక్లో పెడుతున్నాడు, యూట్యూబ్లో పెడుతున్నాడు, సోషల్ మీడియాని వాడుకుంటున్నాడు. ఏంటంటే అతను చెప్పే రివ్యూ కరెక్ట్, రివ్యూ అందరు రివ్యూలు ఇస్తారు. సో ఎవడైతే పెడుతున్నాడో వాడు రివ్యూ నేను రివ్యూ ఇచ్చిన అంటాడు, దానికి ఏం ప్రొఫెషనల్ లేదు కదా. క్వాలిఫికేషన్ కూడా అందరూ రివ్యూ చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే నేను కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. రివ్యూ చెప్పడానికి పెద్ద విషయం కాదు, సినిమా చూసి బాగుంది బాగాలేదు చెప్పడమే రివ్యూ, దాంట్లో ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపులర్ అవడం కోసం చెప్తున్నారు రివ్యూ. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడడం, మహేష్ కత్తి గురించి మాట్లాడడం, అందరి గురించి మాట్లాడడం ఏంటి, ఎందుకు మాట్లాడడం, వీళ్ళు కాంట్రవర్సీ అవుతున్నారు, వీళ్ళు పబ్లిసిటీ అవుతున్నారు. సో వాళ్ళు పబ్లిసిటీ అలాగే మీరు కూడా పబ్లిసిటీ గురించి మాట్లాడుతున్నారా? నేను ఇప్పుడా లేదండి, కత్తి మహేష్ పైన స్పందించారన్నారు కదా, మీరు దేనికి చేశారు? కత్తి మహేష్ పైన ఇప్పుడు కత్తి మహేష్ అందరిపైన మాట్లాడి పాపులర్ అవుతున్నారు, మీరు కత్తి మహేష్ విమర్శించి పాపులర్ అవ్వట్లేదని ఏంటి గ్యారంటీ? పాపులర్ అయ్యేది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఇప్పుడు గీతాపురి కాలనీ అనే మూవీ ఉంది, గీతాపురి కాలనీ, గీతాపురి కాలనీ అనే మూవీ ఉంది, గీతాపురి కాలనీ మూవీ డైరెక్టర్ మీరు, ఓకేనా? మీకు ఒక మీరు ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉండే. నేను ఒక డైరెక్టర్ని, గీతాపురి కాలనీ అనే మూవీ తీశాను అందుకనే చెప్పాను అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు లేదండి, లేదండి, లేదు. ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇప్పుడు మనం సినిమా తీసి హిట్ అయ్యి నో డైరెక్టర్ అవ్వండి. డైరెక్టర్ అనేది ఇప్పుడు మనం ఒక సినిమా చేసిన షార్ట్, అసలు మూవీ ఓకే అవడమే పెద్ద గ్రేట్. ఇకంతే డైరెక్టర్ అవడానికి నేను చేశాను అనేది లేదు. ఇప్పుడు మహేష్ కత్తి గురించి వాళ్ళ గురించి మాట్లాడాను అన్నారు కదా మీరు. అలాగే నేను ఇంకో విషయం కూడా నేను పాయింట్ తీసుకున్నాను, ఆయన కూడా తారాజువల్ అని ఒక చిన్నపిల్లలతో చిత్రం చేశాడు. అంటే మీది చిన్నపిల్లల చిత్రం అన్నారు. అంటే మీరు మహేష్ కత్తితో ఏమన్నా డీ కొడుతున్నారా? ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చేసిందండి, అయిపోయిందా సినిమా, అయిపోయిందా సినిమా, అయిపోయింది. సో మనది వస్తుంది, మన రివ్యూ కూడా మీరు చూస్తారు, మహేష్ కత్తి ఇవ్వచ్చు నాకు తెలియదు. సో అతని గురించి మనం ఇప్పుడు ఏదైనా నెగిటివ్గా మాట్లాడడం, పాజిటివ్ నెగిటివ్గా ఎవరి గురించి మాట్లాడలేదు. ఓకే, ఆయన చేసిన తప్పుల్ని ఏదైతే ఉన్నాయో ఇది తప్పు ఇది రైట్ అని జస్ట్ మీరు చెప్పారు అంతే. అంతే, ఇప్పుడు ఎవరైతే పాపులర్, ఇప్పుడు మహేష్ కత్తి ఆ ప్లేస్లో ఉన్నాడండి, అదే ప్లేస్లో ఇంకెవరన్నా ఉన్నా మనం చెప్తాం, ఆయననే మన వ్యక్తిగతంగా అనేది మనకి ఏం లేదు. మహేష్ కత్తి అది వదిలేండి, కాంట్రవర్సీ అవుతుంది తప్ప ఏం లేదు. అంతే. ఓకే, అలాగే సార్, మీ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు మీ మూవీని నచ్చి ఎవరైనా తీసుకుందామని వచ్చారా ముందే, మేము రిలీజ్ చేస్తామని ఏమన్నా వచ్చిందా? అంటే మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా రామ్కి గారు, గరగపతి రామకృష్ణ గారు అంటారు ఆయనకి నిక్ నేమ్, అంటే రామ్కి గారు అని కూడా పిలుచుకుంటారు. ఆయన గంగపుత్రులు సినిమా ద్వారా ఆయనకి నంది అవార్డు, అలాగే TV9 నేషనల్ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది. సో ఆయన ఆయన బ్యానర్లో ఈ GRK ఫిల్మ్స్ బ్యానర్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే, సో ఆయన ఫస్ట్గానే మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా కష్టపడుతున్నారు, చాలా షార్ట్ టైంలో చేస్తున్నారు, మీ టీం నాకు చాలా బాగా నచ్చింది, సో నేను మీకు అండగా ఉంటాను, మీ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆయన మా వెనక ఉండి ఆయన అన్ని చూసుకుంటున్నారు కూడా. అలాగే అంటే మీకు రిలీజ్కి కష్టాలు ఏం లేవు? కష్టాలు లేవు అని నేనైతే చెప్పను. ఓకే, సినిమా తీయడం ఒక్కటైతే దాన్ని రిలీజ్ చేయడం అనేది మనం ఎంత బడ్జెట్తో తీసామో అంత బడ్జెట్, అంతకంటే ట్రిబుల్ పెట్టాలన్నమాట. సో ఆయన ఒక విధంగా మాకు నేను ఉన్నాను అని ఒక భరోసా ఇవ్వడంతో కొంచెం ధైర్యంగా ఉన్నాం. సినిమా థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి, చిన్న సినిమాలని విడుదల కానీయకుండా చేస్తున్నారు, చిన్న సినిమాల నిర్మాతలందరూ కొంచెం నష్టపోతున్నారని ఒక చిన్న టాక్ ఉంది బయట, దాని గురించి మీరేమంటారు? అంటే మీ సినిమాకు కూడా కష్టాలు ఉన్నాయా రిలీజ్ అవ్వడానికి? తప్పకుండా ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. కానీ మీరు ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పిన విధంగా ఒక విషయం చెప్తానండి, చాలా థియేటర్స్ అన్నీ ఒక 4 ఫ్యామిలీస్
చేతుల్లోనే ఉన్నాయి అంటే కొంతమంది చేతుల్లో నాకు కాదు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ చూడండి ఫ్యాండ్రీ మరాఠీ మూవీ, సాయిరాట్ మరాఠీ మూవీ. సో ఇందులో ఏముంది, ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారా, పాపులర్ ఫిగర్స్ ఉన్నారా, పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా? లేరండి. మూవీ చూసారా? చూసాను, చాలా బాగుంది. చాలా బాగున్నాయి కదా. యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, బిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాంగ్స్. ఓకే, అవునా, తెలుసు కదా. సో ఇక్కడ ఎందుకని ఆ మూవీలో పాపులర్ యాక్టర్స్ లేరు, ఫిగర్స్ లేరు, డైరెక్టర్ రికగ్నైజ్డ్ కాదు, అలాగే ప్రొడ్యూసర్ రికగ్నైజ్డ్ కాదు. సో మరి ఎందుకని ఆ మూవీస్ థియేటర్స్ లో కూడా వచ్చేసాయి? ఎందుకని దాంట్లో ఒక కాంటెంట్ ఉంది. మీ సినిమాలో కూడా కాంటెంట్ ఉందా? కాంటెంట్ అనేది కాంటెంట్ నమ్ముకొని తీసిన మూవీ ఇదండి. అవార్డ్ కోసం చేసాము. సో ఆ విధంగా అవార్డు వస్తే ఖచ్చితంగా థియేటర్స్ అనేవి వాళ్ళంతా వాళ్ళే పిలుస్తారనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఆ డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్గా బాహుబలి లాంటి ఒక పెద్ద సినిమా వచ్చింది. ఇంకోటి మనం బాహుబలి లాంటి పెద్ద సినిమా ఇంకోటి తీయగలమా? బాహుబలి, బాహుబలి 2 కంటే పెద్ద సినిమా ఫ్యూచర్లో మీరైతే తీస్తారా? యాక్చువల్గా ఇప్పుడు రాజమౌళి గారు చూసినా ఫస్ట్ మన శాంతి నివాసంలో చేస్తున్నారు. మన అప్పుడు మీరు ఎప్పుడు అనుకోవచ్చు పెద్ద డైరెక్టర్ అయ్యారు అనుకోండి, మాకు సెల్ఫీకి కూడా ఛాన్స్ ఇస్తారో లేదు అనుకోవచ్చు. అది బాహుబలి లాంటి సినిమా ఇంకోటి వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఈ ఒక 10 ఏళ్ల క్రితం అయితే బాహుబలి అనేది అసలు ఎవరికి తెలియదు. ఫస్ట్ అన్నప్పుడు అండి బాహుబలి బడ్జెట్ అండి అందరం షాక్ అయ్యామంటే, ఓకే అరే ఇప్పుడు మేము చిన్న చిన్న సినిమాలు ఎంత బడ్జెట్ అంటే, అసలు చిన్న చిన్న సినిమాలు పెద్ద సినిమా పక్కన పెడితే మన తెలుగులో ఎంత పెద్ద సినిమాకైనా ఒక బడ్జెట్ ఉందండి, ఆ బడ్జెట్ లో తీస్తేనే సేఫ్, లేకపోతే లేదు. సో ఒక తెలుగు సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నారు అనేది అసలు టోటల్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది, షాక్ అయింది. అది రాజమౌళి గారు ఒక్కరు మాత్రం తీయగలరు, ఎందుకంటే సక్సెస్ ట్రాక్ ఉంది అతనికి. ఆయన మాత్రం తీయగలరు అంటే నెక్స్ట్ అతనే ఆయనే తీస్తారని లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ గారు మూవీ స్టార్ట్ అయింది అది బడ్జెట్ ఇంచుమించు అంత దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ 2.0 నడుస్తూ ఉంది. సో ఇండియాలో మనకి పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఓకే స్టార్ట్ అయింది, ఇక ఆగదు, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మాది చిన్న సినిమా అని మేము చెప్పుకుంటున్నాం. సో అలా పెద్ద సినిమాలు సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, నేను కూడా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి పీక్ స్టేజ్లో ఉన్నారండి. అవును, ఆయన ఏ సినిమా తీసిన ఏ సినిమా అనకూడదు తప్పు. సో ఆయన సినిమా అనేది అంటే సినిమాలతో సంబంధం లేదు. యాక్చువల్గా చూస్తే మనకి ఇప్పుడు అత్తారింటి దారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సరైన హిట్ లేదు, హిట్ లేకపోయినా కానీ ఇప్పుడు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. టీమ్ ఉంది కదా, సక్సెస్ టీమ్ ఉంది కదా, త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఓకే సార్, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు ఇందాక, ఆయన సేవ గురించి, అలాగే మూవీస్ గురించి, పవన్ కళ్యాణ్ గారి స్టైల్, అలాగే అజ్ఞాతవాసి మూవీ. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ పక్కనే థియేటర్ ఉండేది, ఓకే తమ్ముడు సినిమా అందులో వస్తూ ఉండేది, ఓకే క్లాస్ జరుగుతూ ఉండేది, ఆ పక్కన మేడిన్ ఆంధ్ర సాంగ్ వస్తుండేది. ఇంకా సాంగ్ వస్తే మనం అక్కడ ఎందుకుంటాం, అలా బోర్డు దిక్కు అలా సార్ అలా తిరగగానే ఇట్లా మాయమైపోయి థియేటర్లో ఉండేవాళ్ళు. మీరు నమ్మరు, అట్లీస్ట్ నేను ఒక 100 times చూసుంటాను ఆ మూవీని అందులో. అలాగే తొలి ప్రేమ ఒక 150 times చూసుంటాను. నా బుక్స్ లో అన్ని ఆయన ఫోటోస్ ఉండేవన్నమాట. అంటే కలెక్ట్ చేసుకునేవారు? కలెక్ట్ చేసుకునేవారు. అంటే మీరు ఇప్పుడు కాదు ఫ్యాన్, అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి 9th class 8th class నుంచి నేను ఆయన ఫ్యాన్ అన్నమాట. ఓకే, సో అలా నేను ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. అజ్ఞాతవాసి మూవీ అని అంటే ఆ సాంగ్, ఫస్ట్ సాంగ్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా చెప్పి. ఎలా ప్లానింగ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు గీతాపురికాలని అజ్ఞాతవాసి పోటీకి దింపుతారు? అంత సీన్ లేదు, మేము ముందుగా చెప్పిన విధంగా పూర్తిగా కమర్షియల్ మూవీ కాదండి ఇది. ఇది ఒక అవార్డ్కి సంబంధించిన మూవీ. సో దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది అనమాట. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నేను అదే, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నేను మా ఊరికి పూరి జగన్నాథ్ గారి యూనిట్ వచ్చినప్పుడు నేను పూరి జగన్నాథ్ గారి అబ్బాయికి యాక్టింగ్ కోసము సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేశా. సెక్యూరిటీ గార్డ్? ఓ మై గాడ్. బాత్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళేవాడిని, అలాగే ఆ హీరోయిన్కి బాత్రూమ్ వచ్చిందంటే తీసుకుని వెళ్ళేవాడిని. అంటే దుష్యంత్ గారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ లెవెల్లో కూర్చున్న మీరు యాక్టింగ్ అట్లాంటి పనులు చేశారా? యాక్టింగ్ అంటే అంత ప్యాషన్ అండి నాకు. అంటే ఇప్పుడు యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారు? యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తాను అని అంటే ఇప్పుడు. అలాగే మీ సినిమాలో క్యారెక్టర్ కూడా ఉంది, మీరు ఎలా మొత్తం బట్టలు నిప్పేసి అక్కడ కూర్చొని చెప్పులు కుట్టే క్యారెక్టర్ అలా చేసేసారని చెప్పేసి అన్నారు, విన్నాము. అంటే యాక్టింగ్ కోసం ఏదైనా యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తాను. అలాగే ఏం జరిగింది అని అంటే, సో నాకు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. క్యారెక్టర్ అంటే ఏంటి, వెనకాల నించోవడం మాత్రమే. వెనకాల నించుకోవడం వాళ్ళు నన్ను చేయమని అడగలేదండి. ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ నేను వెళ్ళాను, కానీ ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ బాబు అని చేయలేదు. బట్ ఏంటంటే 9:10 నాకు కాల్ వచ్చింది కో డైరెక్టర్ నుంచి, వచ్చి మీరు మార్నింగ్ 6:00 ఉండాలంటే 5:30 వెళ్ళిపోయాను జిమ్కి. జిమ్ లో షూట్ ఉందంటే 5:30 వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు, అసలు యూనిట్ కూడా రాలేదు. అందరికంటే ముందు నేను ఉన్నాను చలిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు,
ఎవడు లేడు కూడా అసలు. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చారు అందరు హడావిడి హడావిడిగా వచ్చేసారు. సో నన్ను నించోమన్నారు, ఓకే టీ షర్ట్ తీసేయమన్నారు, జిమ్ చేస్తున్నట్టుగా డంబుల్స్ పట్టుకోమన్నారు. ఓకే నేను కనిపిస్తే చాలు అనుకున్నాను. సినిమా రిలీజ్ అయింది, ఓ నాకు తెలిసిన ఒక 100 మంది తీసుకుని వెళ్ళాను నేను కనిపిస్తున్నాను థియేటర్లో అని చెప్పేసి నేనే లేను అందులో. మీ సీన్ లేపేసి? నా సీన్ లేదు. నాకు తెలియదు కదా. బాధపడ్డారా? నేను చాలా హట్ అయ్యాను. నేను వెంటనే నేను డైరెక్టర్ కాల్ చేసి తిట్టాను. డైరెక్టర్ గారికి కూడా కాల్ చేశాను అనమాట. ఏంటండి అని అంటే కట్ అయిపోయినట్టు ఉంది, సింపుల్ గా ఎడిటింగ్ లో కట్ అయిపోయినట్టు ఉంది. సార్ నీకు ఎడిటింగ్ లో అది నువ్వు కట్ చేసుకుంటావేమో, బట్ నేను ఒక 100 మెంబర్స్ తీసుకుని వెళ్ళాను, నా పెయిన్ అనేది నీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అది నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేని. ఓకే ఫైనల్ గా ఈ సినిమా మ్యూజిక్ రామ్ చరణ్ గారు చేయడం జరిగింది, అలాగే సాంగ్స్ కూడా మనకి జెమిని మ్యూజిక్ లో ప్లే అవుతున్నాయి. మేము విన్నాం మీ గీతాపురి కాలనీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అసలు ఆ సాంగ్స్కి అంత పీక్స్లో, అంటే మ్యూజిక్ ఏ సినిమాకైనా మ్యూజిక్ ప్రాణం కదా, మీ సినిమా కూడా మ్యూజిక్ హైలైట్ అయిపోయింది, దాని గురించి. చరణ్ గారు అండి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే చరణ్ ఆయన కొత్త, అంటే తేజ గారి దగ్గర వర్క్ చేశారు. ఓకే ఎవరి దగ్గర వర్క్ చేసినా టాలెంట్ అనేది ఉండాలి కదా. ఓకే రైటర్గా చేశారు, తేజ గారి దగ్గర చేశారంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఆయన సార్ దగ్గర రైటర్గా లిరిక్ రైటర్గా చేశారు. ఓకే లిరిక్ రైటర్గా చేశారు చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే తెలీదు. ఆయన వేరే ఫారెన్ వెళ్ళిపోయారు, జాబ్ చేశారు, మళ్ళీ ఆయనకు వచ్చి ఇక్కడ స్టూడియో పెట్టుకున్నారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఆయన కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ చెప్పినప్పుడు అంత మనవాడి దగ్గర విషయం లేదనుకున్నాం మేము. ఓకే స్టార్టింగ్లో ఎందుకంటే కొత్తవాడు, ఆయన ఇచ్చిన ట్యూన్స్ కూడా లేవు, ఇంతకుముందు చేసినవి కూడా లేవు. సో మీ ఇచ్చినప్పుడు ఫస్ట్ అసలు మా అందరం చాలా హ్యాపీ అనమాట. ఇక ఫిక్స్ అంటే బాగున్నాయి ఇక అని మేము హ్యాపీగా ఫస్ట్ ఏంతో అంత లేదు, తర్వాత కంటిన్యూ చేసాం. ఇప్పుడు మ్యూజిక్కే హైలైట్ అండి, సినిమాకి ప్రాణం మ్యూజిక్ అండి. ఇప్పుడు ఆయన మేము హ్యాపీగా హత్తుకునేది మ్యూజిక్. ఓకే సూపర్. అలాగే దుష్యంత్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అలాగే మూవీలో గీతాపురి కొల్లి మూవీలో నాకు అంటూ ఒక సాంగ్ ఉంది, ఓకే నాన్నగా మురిపించిన అని. ఓకే సో అందులో మీరు యాక్ట్ చేశారు? నేను ఉన్నాను. ఓకే సో ఇంకొకటి నేను మనిషేనా అని చెప్పేసి శ్రావణి బలేపు తను తను పాడడం జరిగింది. అవును ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ సాంగ్ కి కొన్ని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మనకి. చంద్రబోస్ గారు కూడా ఈ సాంగ్ ని స్పెషల్ గా మెచ్చుకోవడం జరిగింది. ఆ సింగర్ ఎవరు సార్, అంటే ప్రొఫెషనల్ సింగరా? సింగర్ వచ్చేసి శ్రావణి బలేపు అనమాట తన పేరు. ఓకే శ్రావణి బందుక్ అనే మూవీలో తను పాడడం జరిగింది. అంటే ఓకే బందుక్ అనే మూవీలో. ఆ తర్వాత నేను అలా చూసి విని నేను మన మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ గారికి నేను చెప్పడం జరిగింది. ఓకే సో ఆయన కూడా వెంటనే ఓకే అండి పిలిపించండి, టెస్టింగ్ పిలిపించండి, వాయిస్ టెస్టింగ్ అన్నారు. ఓకే సెలెక్ట్ చేసుకున్నారు. బట్ షీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అండి. అసలు ఆ సాంగ్ నేను కూడా విన్నాను, యాక్చువల్గా నేను కూడా విన్నాను. అలాగే చంద్రబోస్ గారు ఆడియో ఫంక్షన్ లో కూడా స్పెషల్ గా మెన్షన్ జరిగింది, ఈ సాంగ్ చాలా బాగుంది, అసలు లిరిక్స్ అయితే సింగర్ అయితే ఎవరు, హ్యాట్స్ ఆఫ్ అని కూడా చంద్రబోస్ గారు అన్నారు. ఓకే దాని గురించి నిజంగా తను ఎంత బాగా పాడింది అని అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ కూడా అలా పాడరేమో మేబీ, అంటే ఫస్ట్ టైం ఎవరైనా నర్వస్ గా ఫీల్ అవుతారు మూవీలో అంటే. సో తను చాలా బాగా పాడింది, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ లో పాడే అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే ఫైనల్ గా మీ మూవీ గురించి, అసలు గీతాపురి కాలనీ ఎందుకు చూడాలి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గీతాపురి కాలనీ ఎందుకు చూడాలని నేను చెప్పనండి, సినిమా రిలీజ్ అవుతుంది, అవార్డ్స్ వస్తాయి. సో సినిమాని మీరు చూస్తారా లేదనేది మేము చూస్తాం ఫస్ట్. ఓకే మీరు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే మేము సినిమా తీసాం. ఓకే మీరు చూస్తారనే మేము ఇప్పటికే నమ్ముతాం. ప్రతి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని? ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే చిన్న సినిమా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఓకే నేను ఈ సినిమా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను, కమర్షియల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే నేను కమర్షియల్ అవుదాని వచ్చాను, అవార్డు తీసి మనం పేరు బయటకు వస్తే కమర్షియల్ చేద్దాం వచ్చాం. సో దీని ద్వారా వస్తుంది, నేను కమర్షియల్ మూవీ చేస్తాను. ఓకే చూస్తుంటే శ్రీను గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా మంచి పొజిషన్ కి వెళ్తారు. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఫైనల్ గా మీ మూవీ గురించి, మీరు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గా అలాగే అందులో కీ రోల్ చేసిన యాక్టర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మూవీ గురించి ఫస్ట్ చెప్పాలి అని అంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఓకే బికాస్ ఆయన పడ్డ కష్టం, ఓకే ఎంత కష్టపడ్డారు అనేది నాకు బాగా తెలుసు. ఓకే సో ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్, ఈ 24 ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నా ప్రతి ఫ్రేమ్ లో ఆయనే కనిపిస్తారు. సో తప్పకుండా ఈ మూవీ ఆయనకి నాకు మంచి గుర్తింపు, డబ్బులు సంగతి పక్కన పెట్టండి, మంచి గుర్తింపు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే నా టీం ఏదైతే ఉందో, కాస్టింగ్ టీం, శ్రీను కేశబోయిన గారు ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు, లొకేషన్స్ పరంగా చాలా హెల్ప్ చేశారు. సచిన్, శ్రీహరి, అలాగే రమణి గారు, అలాగే ఇంకా చిన్న చిన్న పిల్లలు, 5 పిల్లలు, వీళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారనమాట.
సో వాళ్ళందరూ కూడా మంచి నేమ్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే సూపర్ సార్, తప్పకుండా ప్రతి ఒక్కరికి నేమ్ వస్తుంది, అలాగే మీ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది, అలాగే మీ సినిమాకి బోల్డ్ అన్ని అవార్డ్స్ వస్తాయి. అది మా పర్సనల్ గా నా ఫీలింగ్. మీతో మాట్లాడిన తర్వాత నాకు మీ కాన్ఫిడెన్స్ చూసాక, సినిమా మీద ఉన్న మీ ఫ్యాషన్ చూసాక ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే హిట్ అవ్వాలి, అలాగే మీరు కూడా తప్పకుండా ఈ సినిమా గీతాపురి కాలనీ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా చూడండి, థియేటర్లోనే వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతా.